సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలీ కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోకమునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు, చిత్తమండి, నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి, నీవు నన్ను పిలిచితివి గదా, నేను వచ్చినానెను. అతడు, నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పండుకొనెను. యెహోవా మరలా సమూయేలును పిలువగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చి తిననెను. అయితే అతడు, నా కుమారుడా, నేను నిన్ను పిలువలేదు, పోయి పండుకొమ్మనెను. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షము కాలేదు. యెహోవా మూడవమారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చి తిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞనిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా సమూయేలు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోవుచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటివారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలీ ఇంటివారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించితిని. తరువాత సమూయేలు ఉదయమగు వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసెనుగాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయెను. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలువగా అతడు, చిత్తము, నేనిక్కడ ఉన్నాననెను. ఏలీ, నీతో యెహోవా ఏమి సెలవిచ్చెనో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయునుగాకని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలీ విని, సెలవిచ్చినవాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడయున్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడెనని దాను మొదలుకొని బెయర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను.